వెల్కమ్ టు ఈఈ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతిలో వెంకన్న భక్తులపై పోలీసుల దాడి, అన్య మతస్థులకు డ్యూటీలు వేశారని భక్తుల ఆవేదన. బుద్ధం గ్రామం గిరిజనులపై వెమల కులస్తుల దాడి, కులం పేరుతో దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. సూర్యాపేటలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం, నిందితులను అరెస్ట్ చేయాలని వైసీపీ ధర్నా. మక్తాల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కరోనా కలకలం, 8 మంది సిబ్బందికి పాజిటివ్, భయాందోళనలో ఖాతాదారులు. విశాఖ జిల్లా ఏజెన్సీ చింతపల్లి సబ్ డివిజన్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు 3 దొంగలను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 6,70,000 రూపాయలు నగదు, అలాగే 4 సెల్ ఫోన్, 1 ఆటో దొంగతనానికి వాడే పరికరాలను సీజ్ చేసినట్లు చింతపల్లి సి శ్రీనివాస్ వెల్లడించారు. ముందే తీసుకుంటాడు మహిళను మభ్యపెట్టి బంగారు నగలు చోరీ చేసే ఘటనలో 3 మహిళలను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ లక్ష్మీకాంత్ తెలిపారు. ఈ నెల 13వ తేదీన కల్లూరికి చెందిన షాజీదా తన పుట్టిల్లు నుండి ఆయన కందూరు వెళ్లి తిరుగు ప్రయాణంలో తన బిడ్డతో పాటు ఒక బ్యాగ్ తీసుకుని సోమల బస్టాండ్లో బస్సు ఎక్కడానికి వచ్చారు. అది గమనించిన చిత్తూరు బోసనపల్లి వీడి కాలనీకి చెందిన నిందితులైన రాధిక, నాగవేణి, శ్రావణి అనే 3 మహిళలు బస్సు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నా ఆమెకి సహాయం చేస్తున్నట్లు నమ్మించి బ్యాగ్ తీసుకొని బస్సు ఎక్కారు. అనంతరం ఇంటికి వెళ్లిన షాహిదా బ్యాగ్ తీసి చూడగా అందులో ఉన్న దాదాపు 70 గ్రాముల బంగారు నగలు చోరీ అయ్యాయని గ్రహించి ఆమె పోలీసులను ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి కందూరు బస్టాండ్ సమీపంలో నిందితులను అరెస్ట్ చేసి వారి వద్దనున్న కొంతమేర నగలు స్వాధీనం చేసుకుని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పీసీపల్లి గత వారం రోజులుగా జరుగుతున్న మెగా క్రికెట్ టోర్నీకి మరియు కబడ్డీ పోటీలలో గెలుపొందిన వారికి ఆంధ్రప్రదేశ్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి వారి ఆదేశాల మేరకు గెలుపొందిన వారికి పీసీపల్లి వైఎస్ఆర్సీపీ నాయకులు మండల కన్వీనర్ బొర్రారెడ్డి, పీసీపల్లి జెడ్పీటీసీ లక్ష్మీకాంతం, ఒకే రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ యువత అన్నింటిలో ముందుండాలని, యువత చేసే మంచి కార్యక్రమాలను తప్పనిసరిగా ప్రోత్సాహం అందిస్తామన్నారు. వైసీపీ నాయకులు బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ తప్పనిసరిగా మా ప్రోత్సాహం మీకుంటుందని, ఇంత పెద్ద కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉందని, భవిష్యత్తులో ఏ కార్యక్రమం జరిగినా వస్తామని తెలిపారు. సందర్భంగా పీసీపల్లె జెడ్పీ హై స్కూల్లో ఈరోజు చింతల చెరువు సత్యనారాయణ అన్నగారి యూత్ పీసీపల్లె ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు. పీసీపల్లె ఈరోజు చింతల చెరువు సత్యనారాయణ అన్నగారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి
వేదికను అలంకరించిన మన బరారెడ్డి అన్న గారికి అలాగే మన ఓకే రెడ్డి అన్న గారికి మన గోపాల్ రెడ్డి గారికి మరి ఈ క్రికెట్ పోటీలు చాలా సంక్రాంతి సందర్భంగా చాలా బాగా పీసీ పల్లె అంటే మంచి పేరు వచ్చింది వాలీబాల్ గాని అట్లాగే కబడ్డీ పోటీలు గాని సత్యనారాయణ అన్న చూసి మీ ఆనందాన్ని చూసి నాకు బండ్లో పోతా పోతా పీసీ పల్లెలో చాలా ఘనంగా నిర్వహించారు వాళ్ళకి ఇప్పుడు కూడా మనం తప్పనిసరిగా ఏం కోరినా యూత్కు మేము అండగా ఉంటామని ఆయన మాతో కూడా చెప్పున్నారు మీతో చెప్పమని మరి ఈ విషయంలో ఎప్పుడు ముందుంటారు నాకు ఈ అవకాశం ఇచ్చిన పీసీ పల్లె యూత్కి బొర్రారెడ్డి అన్న గారికి మరి మన జెడ్పీటీసీ ఓకే రెడ్డి అన్న గారికి అభినందనలు తెలుపుకుంటూ చెప్పు తిరుమలలో వెంకన్న భక్తులపై పోలీసులు దాడులు చేశారు పోలీసుల ముసుగులో ఇతర మతస్థులకు డ్యూటీలు వేశారని మహిళను చేయి పట్టుకొని లాక్కుని వెళ్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లా రాజమండలం బొద్దం గ్రామం గిరిజనుల కొండ దొరలపై అదే గ్రామానికి చెందిన వెలమ కులస్తుల బోధం స్కూల్ గ్రౌండ్ లో జరుగుతున్న యాత్రలో మహిళలపై అత్యంత దారుణంగా దాడి చేసి కులం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కొండదొరలకు రక్షణగా గ్రామంలో మళ్లీ దాడులు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని వారు కోరారు అశేష జనవాహిని జయ జయ ద్వానాల నడుమ అంగరంగ వైభవంగా దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ మహోత్సవం పిలుపు పల్లాడు ప్రజలు ప్రేమాభిమానాల వర్షం కురిపించారు పల్లాటి ముఖ ద్వారా వైసీపీ అభిమానుల కోలాహారం తిరునాళ్లను తలపించింది జొన్నలగడ్డ రంగారెడ్డి పాలెం వెళ్లే దారిలో ఉన్న దివంగత నేత ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహ అపహరణతో ఆగ్రహానికి లోనై నర్సరావుపేట వైసీపీ శ్రేణులు ఎక్కడ కూడా సమన్వయం కోల్పోకుండా విగ్రహం అపహరణకు గురైన ప్రదేశంలో నిలువెత్తు వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నిర్ణయించుకున్నారు ఎమ్మెల్యే మాటే తమ మాట అంటూ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు ఈ మహోత్సవానికి ప్రజలందరూ పోటెత్తారు నర్సరావుపేట పట్టణంలోని 60 అడుగుల రోడ్డులోగల పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మల్లమ్మ సెంటర్ గుంటూరు రోడ్డు మీదుగా జొన్నలగడ్డ చేరుకునేసరికి వేల మంది పార్టీ శ్రేణులతో తిరునాళ్ల వాతావరణాన్ని తలపించింది మరో 15 రోజుల్లో వైఎస్ గారి
విగ్రహ ఆవిష్కరణ ఉండబోతుందని ఆ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద స్థాయిలో నిర్వహిస్తామని చెప్పారు. దోషులను వదిలిపెట్టమని ఖచ్చితంగా కఠినంగా శిక్షించి అలాగే బుద్ధి చెప్తామని తేల్చి చెప్పారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం రామపురం గ్రామంలో రాత్రి గుర్తు తెలియని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ధ్వంసం చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చిలుకూరు మండలం రామపురం గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భయంతో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేశానన్నారు. అంటే అండి వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయినా ఆయన విగ్రహాన్ని కొంతమంది దుండగులు కావాలని తాళ్ళ కాంపౌండ్లో కూడా నిప్పు పెట్టారు. అదేవిధంగా సిరుగూరు మండలంలో ఉన్న కరకంగూడెంలో కూడా ఆయన బొమ్మని గాయపరిచారు. మరి ఎందుకు జరుగుతుందో మరి ప్రభుత్వం మరి గుర్తించట్లేదో మరి మాకు తెలియదో తెలియదు, కానీ ప్రభుత్వం మాకు దీని వెంబడే కఠిన చర్య తీసుకోవాలి. ఈ దుండగులు మరి ఎవరు చేపిస్తున్నారో మాకు తెలియపరచాలి. మేము ఈ ఆందోళన కార్యక్రమాల్లో రాష్ట్ర మొత్తంగా ఆందోళన చేస్తామని చెప్తున్నాం. అదేవిధంగా వచ్చిన ప్రభుత్వం ఇక్కడ చిత్తూరు మండలంలో ధర్నా కార్యక్రమం నిర్మించి వైఎస్ఆర్కి దోహాలు చెప్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు రాష్ట్రాల ప్రజలకు దేవుడిగా కొలువున్నవాడు, గుండెలలో ఒక గూడు కట్టుకున్నటువంటి మహానేత. విగ్రహాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలలో ప్రతి మైనార్టీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి మహానేత అయినటువంటి విగ్రహాన్ని ధ్వంసం చేసే పరిస్థితి ఇలా ప్రభుత్వమా పాలక పక్షమా ప్రతిపక్షాల ఎవరనేది చాలా బాధాకరంగా ఉంది. ప్రజల దుఃఖ సముద్రంలో వారు ఎవరైతే చేపించారో వాళ్ళు ఆ సముద్రంలో కొట్టుకోక మానరు. ఆ మహాన్ కరీంనగర్ పట్టణ కేంద్రంలో రామ్నగర్లోని మార్కెట్ గ్రౌండ్లో స్థానిక కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ కరీంనగర్, తెలంగాణ చౌక్స్ వ్యవస్థాపకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆనంద్ చేతుల మీదుగా ద వారిటర్ టైటిల్ లాంఛనంగా ప్రారంభించారు. రామ్ యువసేన రాష్ట్ర అధ్యక్షులు బబ్లూరామ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ తెలంగాణ చౌక్ వ్యవస్థాపకులు జిఎస్ ఆనంద్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మరో విషయం ముఖ్య అతిథిగా బోనాల శ్రీకాంత్ విచ్చేసి టపాకాయలు పేల్చి వారియర్స్ రాము ఫ్లెక్సీని ప్రారంభించారు. పెద్ద క్రెయిన్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా బోనాల శ్రీకాంత్ జిఎస్ ఆనంద్ మాట్లాడుతూ రాము ద వారియర్ మూవీ పెద్ద ఎత్తున ఘనంగా 100 రోజులు నడవాలని, ఈ స్మార్ట్ శంకర్ ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజల గుండెలో నిలిచిపోయిందో అదే చరిత్రను సృష్టించాలని అన్నారు. నేడు ఎనర్జిక్ స్టార్ రామ్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఇది 19వ సినిమా. గతంలో కూడా రామ్ ఏ సినిమా తీసినా కూడా 100 సినిమాలే ఉండే. గతంలో కన్నా ఎప్పుడు యూత్ ఐకాన్గా మంచిగా యూత్కు మంచి ఎంకరేజ్ చేసే విధంగా మంచి సినిమాలు తీసి మంచి గుర్తింపు తెచ్చుకొని ఎనర్జిక్ స్టార్గా పేరు తెప్పించుకుని తెచ్చుకొని మంచి సినిమాలు నటించి మాకు ఎంతో ఉత్సాహపరిచినాను. ఈ సినిమా కూడా మంచి విజయవంతం కావాలి. మరి మరో 100 రోజులు నడవాలని చెప్పి ఫ్యాన్స్ అందరు కోరి. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం పనుకుపేటలో జరిగిన ఐసీఎస్పీ ఇండియన్ క్రిస్టియన్ షకిల్ అలీ పార్టీ నేత ఆర్చ్ బిషప్ డాక్టర్ ఏజేసీ శోభనబాబు రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా ఒక నూతన సవాలు భారతదేశంలో క్రైస్తవులు అనగా ఓసీబీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ క్రైస్తవులు ఉన్నప్పటికీ ఎస్సీ నుండి క్రైస్తవ మతమును స్వీకరించిన వారు కన్వర్ట్ క్రైస్తవులు అంటున్నారు.
బీసీసీ లో ఉన్నవారే క్రైస్తవులు అయినట్లయితే ఓసీబీసీ ఎస్సీ ఎస్టీలుగా ఉన్నవారు క్రైస్తవులు అవుతున్నారా అనేది నేటి ప్రశ్న అని ఎస్సీ తరగతిలో వారి ఎంతమంది క్రైస్తవులు అవుతున్నారు మరి వీరిలో ఎంతమందికి బీసీ సర్టిఫికెట్లు ప్రభుత్వం ఇవ్వగలుగుతుందో మనం పరిశీలించాలని పుట్టుకతో క్రైస్తవులు ఇండియన్ క్రైస్తవులు దళిత క్రైస్తవులు అలాగే పేర్లు ఉన్నప్పటికీ ఎన్నెన్నో వాళ్ళు ఓసీ తరగతి నుండి క్రైస్తవం స్వీకరించి ఫాస్టర్గా పనిచేస్తున్న వేళ ఈ రోజుల్లో వీరికి ఏ రిజర్వేషన్లు వర్తిస్తాయని ప్రశ్నించారు అన్ని కులాలకి రిజర్వేషన్లు ఉన్నాయి మనకంటూ ఒక రిజర్వేషన్ ఉండాలని శోభన్ బాబు అన్నారు ఎవరికైనా దేవుడిని వారు స్వేచ్ఛగా ఆరాధించుకొని బలవంతులు బలహీనమైనటువంటి మనలను వారు ఆరాధించుకోకుండా భయపిస్తా ఉన్నారు కానీ సువార్త ప్రకటించాలంటే భయంతో వెళ్ళాలి నీకే అధికారం ఉంది సువార్త ప్రకటిస్తున్నావు నిన్ను ఎవరు ప్రకటించమన్నాడు నిన్ను ఎవరు రమ్మన్నాడు నీకేమైనా ఆ పర్మిషన్ ఉందా సువార్త ప్రకటించడానికి ఎవరెవరైనా పర్మిషన్ మనకి వాళ్ళకు ఉందా పర్మిషన్ ఎవరికైనా ఉందా వాళ్ళు అడుగుతున్నావా మనము గ్లోబలైజేషన్లో ఉన్నాం మనం అంటే 2022 మనం ఉండి కూడా ఇంకా అనాగరికమైనటువంటి చర్యలకు మనం అందరం కూడా బాధితులుగా మిగిలిపోతా ఉన్నాం ఈరోజు 30 ఆర్టికల్ వరకు మనకు అనేకమైనటువంటి హక్కులు కల్పించింది మనం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణం ఇందిరానగర్కు చెందిన బోయ్ శివకుమార్ అనే యువకుడు ఎంబీఏ వరకు చదువుకొని 6 సంవత్సరాలు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కొలువు చేసి అదే చేసిన కష్టంతో తన చిన్ననాటి కలను నెరవేర్చుకునేందుకు ఎమ్మిగనూరు మండల పరిధిలోని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాంలో కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసాద్ సలహాలు సూచనలు సాంకేతిక సహకారం మేరకు పట్టణంలోని ముగతిపోవు రోడ్డులో పొట్టేళ్ల పెంపకం షెడ్లు వేసి అందులో పొట్టేళ్లు నాటుకోళ్లు పెంచుతూ కస్టమర్లకు నాణ్యతమైన రుచికరమైన పొట్టేళ్లు నాటుకోడి మాంసం నాటుకోడి గుడ్లు అందిస్తూ మంచి లాభాల బాటలో పయనిస్తున్నారు ఈ సందర్భంగా యువకుడు శివకుమార్ మాట్లాడుతూ నేను ఎంబీఏ వరకు చదువుకొని బెంగళూరులో 6.5 సంవత్సరాలు వర్క్ చేసి సాఫ్ట్వేర్ కొలువులో చేసి అందులో వచ్చిన జీతం డబ్బును కూడగట్టుకొని కృషి చేసి విజ్ఞాన కేంద్రం బాణవాసి డాక్టర్ ప్రసాద్ అందించిన సాంకేతిక సహకారంతో ఈ స్థాయిలో పొట్టేళ్ల ఫారం అభివృద్ధి చేసుకుని దాదాపుగా 80 వరకు పొట్టేళ్లు ఉన్నాయని అలాగే నాటుకోళ్ల పెంపకం చేస్తున్నామని తెలిపారు ఇందులో పొట్టేళ్ల సంరక్షణ అన్నిటికీ కలిపి 7 గురికి ఉపాధి కల్పించామని తెలిపారు ప్రతి చదువుకున్న యువకులు కేవలం ప్రభుత్వ ఉద్యోగం కొరకు ఎదురు చూడకుండా తమకున్న పరిజ్ఞానంతో స్వయం కృషితో ఏదైనా సాధించాలని తెలిపారు నేను ఎంబీఏ కంప్లీట్ చేసినాక జాబ్ కోసమని ఇంకా బెంగళూరుకి వెళ్ళేసి అక్కడే టోటల్ 6 ఇయర్స్ ఏం వర్క్ చేసినాను సార్ కంప్లీట్గా 6.5 ఇయర్స్ వర్క్ చేసినాను అక్కడ తర్వాత నాకు ఇష్టమైనది ఈ గోట్ బిజినెస్ అనే దీంట్లోకి దిగాను సార్ నేను అంటే ఇది నాకు అప్పటి నుంచి ఇష్టం సార్ నాకు ఇదంతా అలా అంటే నాకు చిన్న నుంచి ఇష్టం నాకు ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ కోసం నేను అంటే మాది కొంచెం మిడిల్ క్లాస్ సార్ మాది నాకు దీన్ని ఫామ్ని స్టార్ట్ చేయాలంటే ప్రాపర్గా నాకు సమ్ అమౌంట్ కావాలి దానికి సమ్ అమౌంట్ కావాలంటే నన్ను ఏమైనా వర్క్ చేస్తున్నా నాకు అమౌంట్ అనేది నాకు క్యారీ అవుతుంది సో నేను టోటల్ 6.5 ఇయర్స్ వర్క్ చేసినాక బెంగళూరులో తర్వాత నా సొంతంగా నాకు యాక్చువల్ అంటే ఇది బిజినెసే చాలా ఇష్టం సార్ నాకు నాకు చిన్నప్పటి నుంచే నాకు గోట్ బిజినెస్ అనేది చాలా ఇష్టం అనమాట సో నేను లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన సార్ దీన్ని చేస్తూ నేను నా ఆలోచనతో నేను కొత్తగానే ఆలోచించి ఇక్కడ కంప్లీట్గా ఈ 5 మంత్స్లో ఫేస్ చేసాము అంటే 1 మంత్ ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ ఇష్యూస్ ఫేస్ చేసాము బట్ ఫ్రమ్ స్టార్టింగ్ మేము స్టార్టింగ్ నుంచే ఇక్కడ మీట్ అనేది స్టార్ట్ చేస్తాం సార్ అంటే తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు పోసుకున్న గర్భిణీ స్త్రీ మృతి చెందడంతో బంధువులు పసికందుతో ఆసుపత్రిలోనే ఆందోళనకు దిగారు కమ్మ సత్యనాగ వెంకటలక్ష్మి అనపర్తికి చెందిన తన అమ్మమ్మ గారి ఇంటి వద్ద ఉంటూ పురుడు పోసుకునేందుకు అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయ్యింది ఆసుపత్రి సిబ్బంది డెలివరీ నిర్వహించక నాగ వెంకటలక్ష్మి మగబిడ్డకు జన్మనిచ్చింది డెలివరీ చేసిన సమయం నుండి పేషెంట్ పట్ల గవర్నమెంట్ ఆసుపత్రి సిబ్బంది పూర్తి నిర్లక్ష్యంగా వహించిందని బంధువులు ఆరోపిస్తున్నారు ఒక పక్క పేషెంట్ బ్లీడింగ్ అవుతున్నా ఎన్నిసార్లు పేషెంట్ని చూడమని మొరపెట్టుకున్నా తమ మొర ఆలకించలేదని కనీసం పేషెంట్ను వార్డులకి మార్చేందుకు కూడా ఏ ఒక్క ఆసుపత్రి సిబ్బంది కూడా సహాయం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పూర్తి నిర్లక్ష్యంతోనే తమ బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందని బాధితులు ఆరోపించారు ఒక్కలు కూడా వచ్చి చెయ్యకపోలేదండి
వచ్చాను. డెలివరీ అయిపోతుందంటే లోపలికి వెళ్ళి పిల్లలు చూశానండి. తర్వాత మా నాన్న తీసుకొచ్చి రూమ్లోకి మార్చినప్పుడు కూడా ఎవరు రాలేదండి. స్ట్రెచ్చర్ మీద నేనే పెట్టుకుని మా వదిన మా అత్తయ్య నేను పోయి తీసుకొచ్చి ఇక్కడ పొడిగెట్టారుగా. ఆ తర్వాత నీరసం మంది ఏంటమ్మా వెళ్తే ఓఆర్ఎస్ కానీ లేదా కాఫీ కానీ పెట్టించండమ్మా అన్నారండి. అంతేగాని వచ్చి ఎలా ఉంది ఎంత నీరసం ఉందండి ఎంత అవుతుందండి బీడింగ్ అవుతుంది అని వెళ్ళినా కూడా రాలేదండి. ఇడ్లీ ఏదైనా పెట్టండి అన్నారండి. తీసుకొచ్చి అక్కడ చూపించి బోర్డులు కట్టండి టెస్ట్ కట్టండి చేయాలండి. 10 రోజులు డెవలప్ ఇచ్చారు చెకప్లు అయ్యి అన్నీ నాలుగు రోజుల కింద కూడా స్కానింగ్ రాసేది హెల్దీ కానుందమ్మా హెల్దీ కానుంది పెట్టా బాగానే ఉంది నువ్వు ఇబ్బంది పడుకుందన్నారు. పొద్దున్న నాలుగింటికి కూడా తీసుకొచ్చినప్పుడు జాయిన్ చేసినప్పుడు ఇంకా డెలివరీ చేయమని కంగారు పెడతామ్మా నీకు ఫ్రీగానే వచ్చింది అన్నారు. డెలివరీ వేసండి పిల్లలు పొట్ట మీద వేసి ఫోటో తీసేసి ఇట్లా వెళ్ళిపోయిందండి. వేసి వెళ్ళిపోయింది కానీ బ్లీడింగ్ అవుతుందండి అంటే అమ్మ ఫ్రీగా కదా బ్లీడింగ్ అవుతుంది అన్నారు. తీసుకెళ్ళి రూమ్లో వేసామన్నారండి. రూమ్లో వేసామంటే పిల్లలు నుంచో పోతుందండి కొద్ది తిరిగి పడిపోయి ఇలా ఉందండి అంటే కొంచెం పడుకొని అంటే అదే రూమ్ క్లీన్ చేయాలి కదా వాటిలో వేసాను అన్నారు. అలా ఆయన రమ్మని ఎత్తుకుని తీసుకెళ్తాడన్నారండి. ఇదేంటి ఆ పిల్లలు ఎత్తుకోలేకపోతున్నాడండి అంటే అప్పుడు తెచ్చింది నేనండి అటుకొచ్చి ఈ కుర్రోడు నేను ఈవిడ మూడు సాం పెట్టండి లోపల వేసండి ఈ రూమ్ కాడ తీసుకొచ్చి తీసుకొచ్చాక పిల్ల ఆరాటం పడిపోతుందని కుర్రోడు వెళ్ళి చెప్పాడండి. ఇలాగా ఆరాటం వచ్చాక నీరసంగా ఉందండి ఆవిడకంటే ఒక నర్సు కూడా వచ్చి చూడకుండా ఇడ్లీ అయినా జ్యూస్ అన్నీ పెట్టమన్నారండి. పెట్టమంటే జ్యూస్ తెచ్చి అట్టించి తాగనండి ఆ పిల్ల తాగనంటే నేను అంతరకు వెళ్ళి అయ్యండి అని బ్లీడింగ్ అవుతుందండి అంటే అమ్మ క్లాత్ ఎట్టలేదని అడిగారండి. క్లాత్ ఎట్టండి నాలుగు బొట్టలు ఎన్ని అయిపోయినాయండి పాపం బ్లీడింగ్ అవుతుందంటే అప్పుడు వచ్చి రూమ్లో తీసుకురండి అమ్మా రూమ్లో తీసుకురండి అంటున్నారండి. రూమ్లోకి ఎలా తీసుకెళ్తామండి లెగలేని పిల్లలు తెచ్చి మీద తీసుకెళ్ళాలా లేదండి సాం పెట్టండి అమ్మా అంటే మళ్ళీ టెచ్చి రెట్టుకు వచ్చి ఎంతో లెగదీయలేక ఈ లెగదీసి ఈడుచుకుని వెళ్ళేట్టు వెళ్ళామండి. కానీ ఈ స్టాఫ్ ఉన్న మొగోళ్ళు కూడా కేటాయించారండి ఇక్కడ నర్సులు ఇక్కడ కంపౌండర్లు కానీ ఒక స్టాఫ్ మొగోళ్ళు కానీ చేపట్టుకోండి కాబట్టి కేకలేదు ఇవాళ రక్తం అడుగు ఈడుచుకెళ్ళామండి లెగదీయలేక అంత ముందు కూడా ఒక బీపీ కానీ ఒక ఇండెక్స్ కానీ ఏమి కూడా చేయలేదు డెలివరీ అయిపోయాక. కంటోన్మెంట్ వార్డు పరిధిలో ఇందిరమ్మ నగర్లో గల రావి చెట్టు గల్లీలో విద్యుత్ తీగలు లేక కాలనీ వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసేలా కృషి చేయాలని మల్కాజ్గిరి ఎంపీ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్యాంసన్ రాజు ఆధ్వర్యంలో విన్నవించారు. ఈ మేరకు వారిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. తక్షణమే దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి సంబంధిత ఏఈ శ్రావణ్కి ఫోన్ ద్వారా సమస్యను వివరించగా వారు సానుకూలంగా స్పందించారు. దీనిపై కాలనీ వాసుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తాల్ మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో నిధులు నిర్వహిస్తూ 8 మంది సిబ్బందికి ఈ నెల 14వ తేదీ వరకు సాయంత్రం వారు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. శని ఆదివారాల్లో SBI బ్యాంక్ సిబ్బందికి కరోనా పాజిటివ్ కారణంగా 2 రోజులు బ్యాంకు సెలవు ఉండడంతో ఒక్కసారిగా బ్యాంకు ఖాతాదారులు ఉలిక్కి పడ్డారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన 8 మంది సిబ్బంది హోమ్ క్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. మక్తల్ పట్టణంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పట్టణ ప్రజలు ముందుగా జాగ్రత్త వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలోని తనంచెర్ల శివారు జండాల తాండ గ్రామ పంచాయతీ DSR తాండకు చెందిన బానోద్ సోమన్న బానోద్ నెహ్రూ బానోద్ గోపా ఆధ్వర్యంలో పలువురు తాండావాసులు
బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ జిల్లా కార్యదర్శి ఆయనల పరశురాములు సమక్షంలో బీఎస్పీలో చేరారు. వారిని కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి అనంతరం ఆయనల పరశురాములు మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం సాధించుటకు ఆర్ఎస్సీ తన అత్యున్నత పదవిని వదులుకొని కేవలం రాజ్యాధికారమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తుందంటూ వారికి మద్దతుగా పలువురు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలు పార్టీలో చేరుతున్నాయని అన్నారు. తక్షణమే ప్రభుత్వాధికారులు స్పందించి పెట్టుబడి ఆధారంగా కానీ దిగుబడి ఆధారంగా కానీ నష్టపరిహారం చెల్లించాలని, లేకుంటే బీసీ ఆధ్వర్యంలో సంబంధిత ప్రభుత్వ గోపాల్ గారి నాయకత్వంలో ఈ తండవాసులు ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళకి పార్టీ కొండలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాం. అలాగే ఇక్కడి నుంచి భానుత సోమనని పార్టీ మండల ఇన్ఛార్జిగా ప్రకటన చేస్తా ఉన్నాం. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం మిత్రులారా, ఇప్పటిదాకా అగ్రవర్ణ ద్రవళ పార్టీలలో ఉన్న వాళ్ళందరూ కూడా విసికి వేయగారి ఓట్లు మాయి సీట్లు వాళ్ళవి, మాకు ఏ పనులు కావాలన్నా కూడా ఈసడింపు గురవుతూ ఉన్నాం. కాబట్టి ఒక సమూలమైన మార్పు రావాలి. అది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ రావాలంటే రైతులకు మేలు జరగాలన్నా, ఉచిత విద్య అందాలన్నా, ఉద్యోగ కల్పన కావాలన్నా మన బహుజనులకు రాజ్యాధికారం కావాలి. ఆ రాజ్యాధికారం రావాలి. ఆ రాజ్యాధికారంలో అందరికీ కూడా సమాన వాట జనాభా ప్రాతిపదికంగా ఉండాలి. ఉన్నప్పుడు అందరికి న్యాయం జరుగుతుంది అనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు వీళ్ళందరూ కూడా పార్టీలకు రావడం, వీళ్ళందరూ ఆహ్వానించడం జరిగింది మిత్రులారా. అలాగే ఇలా కేంద్రం కానీ రాష్ట్రం కానీ వాళ్ళు ఒకరి మీద ఒకరు రైతుల విషయానికి వస్తే ఒకరి మీద ఒకరు రోడ్లకి ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ధాన్యం విషయంలో కానీ నష్టపరిహారం విషయంలో కానీ ఇప్పటిదాకా చూసుకున్నప్పుడు రైతులు ఈరోజు దాకా మిర్చికి ఎకరానికి సుమారు 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టి సేద్యం చేస్తున్న క్రమంలో వైరస్ వచ్చి చాలా తోటలు ఆగమైపోయినాయి. అది జాలదన్నట్టు నిన్న మొన్న కురిసిన భారీ వర్షానికి రైతులు కల్లాలల్లా రైతులు మొత్తం ధాన్యం మిర్చి కింద కొట్టుకుపోయి తీవ్ర నష్టం వాటిల్లిన పరిస్థితి ఉంది. ఆయన ఇప్పటివరకు కూడా మీడియాలో వచ్చిన ఇప్పటిదాకా కూడా సంబంధిత అధికారులు, వ్యవసాయ అధికారులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వచ్చి చూడకపోవటం, వాళ్ళకు నష్టం ఎంత జరిగిందని అంచనా దుర్మార్గంగా ఉన్నట్టు మేము దీన్ని భావిస్తూ ఉన్నాం. తక్షణమే సంబంధిత అధికారులు ఈ రైతులకు ఎవరైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని ఆధారంగానా లేకపోతే పెట్టుబడి ఆధారంగానా వాళ్లకు నష్టపరిహారం తక్షణం చెల్లించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రెవెన్యూ ఆఫీస్ ముందు, తహసీల్దార్ ఆఫీస్ ముందు ఆందోళన చేయడానికి కడప జిల్లా డిఆర్డిఏ సమావేశ భవనంలో రాష్ట్ర వైఎస్ఆర్ క్రాంతి పదం వ్యవస్థాపకులు ప్రభుదాస్ మాట్లాడుతూ విఎంఓల సమస్యలు వైఎస్ఆర్ క్రాంతి పథకంలో పనిచేయుచున్న అటువంటి యానిమేకర్స్ కడప జిల్లాలోని 51 మండలాల్లో వీఓఏలు గత 22 సంవత్సరాల నుంచి స్వయం సహాయక సంఘాలను అనునిత్యం సేవలు అందిస్తున్నామని, ఆ సేవల గురించి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 10,000 రూపాయల వేతనం ప్రకటించారు, మాకు చాలా సంతోషంగా ఉందని వేతనం ప్రకటించినప్పటికీ కూడా కింది స్థాయి నాయకులు అధికారులు మా మీద పెత్తనం చెలాయించి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని ప్రయత్నిస్తున్నానని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎంకు ప్రభుత్వానికి వ్యతిరేకత రావాలని చూస్తున్నానన్నారు. బకాయి వేతనాలు పూర్తిగా ఇవ్వాలని ప్రభుత్వ పరంగా కానీ ప్రాజెక్టు పరంగా కానీ ఏ పని చెప్పినా చెయ్యగలగాలని వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రాజెక్టును ఒకటెడుతున్నాం, చాలా లేట్ అయింది కాబట్టి అన్ని పండుగలు కూడా పోయినాయి, చాలా ఇబ్బంది పడినాము. తప్పనిసరిగా మాకు జీతాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. అందులో భాగంగా పై అధికారులు అయితేనేమి ఎవరిని అడిగినా కానీ ఇష్టం ఉంటే చేయండి, లేకుంటే వెళ్ళిపోండి అనే రకంలో మా వీఓలందరినీ బెదిరిస్తున్నారు సీసీలు ఏపీలు. పీడీ గారిని కూడా ఈరోజు పీడీ ఆఫీస్లో మీటింగ్ ఏర్పాటు చేశాము. దీనికి అనుగుణంగా పీడీ గారు కూడా స్పందించి ఈ యొక్క మీ విన్నపాన్ని పై సెరుపు దృష్టికి నేను తీసుకుపోతానని చెప్పి చెప్పడం జరిగింది. మన వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మేము నాయకులు పదే పదే కలుస్తున్నాం. సజ్జన రామకృష్ణారెడ్డి గారిని, అవినాష్ రెడ్డి గారిని, అట్లా చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, ప్రతి ఒక్కరిని, సెరుపు సీఎం గారిని, మా పీడీ గారిని కలిసాం. కానీ ఇంతవరకు కూడా జీతాలు వస్తాయంటున్నారా, కానీ అది ఎంతవరకు ఎప్పుడు వస్తాయో మాకు కూడా తెలియదు. మాకు సీఎం సారు తప్పనిసరిగా సాయం చేసి జీతాలు వేయాలని చెప్పి కోరుతున్నాము. మాకు ముఖ్యంగా ఏంటంటే జగనన్న మాకు 10,000 రూపాయల జీతం ప్రకటించబడి ఉంటే కింది స్థాయిలో నాయకులు
అధికారులు కూడా రాజకీయ నాయకులు సీసీలు ఏపీఎంలు చాలా ఇబ్బంది పెట్టి వీఓఎల్ను తొలగించి కుట్రపూరితంగా చాలా చేస్తున్నారు ఎందుకంటే ఈ జీతాలు లేకుండా చేసి ఇష్టపూర్వకంగా వాళ్ళ వాళ్ళని పెట్టుకోవాలనే ఆలోచనలు ఉన్నారు కాబట్టి అట్లాంటి జరగకూడదు అన్న జగనన్న మాకు తప్పనిసరిగా ఉద్యోగ భద్రత కల్పించండి ఈ ఉద్యోగ భద్రత కూడా తప్పనిసరిగా మన ప్రభుత్వంతో మన జగనన్నతో అని చెప్పేసి పూర్తి నిర్దిష్టంగా మేము నమ్ముతున్నాము ప్రభుత్వ పరంగా కానీ ప్రాజెక్టు పరంగా కానీ ఏ పని చెప్పినా చేయగలము మాకు పెండింగ్ వేతనాలన్నీ కూడా పూర్తి ఫుల్ఫిల్గా వేయాలని చెప్పేసి సర్వాన్ని కోరుతున్నాము నెల జీతాలు ఎందుకంటే ఈ చిరుద్యోగులకు నెల జీతాలు వేసే విధంగా చూడాలని చెప్పేసి కూడా అడుగుతున్నాము తక్కువ సంఘాలు ఉన్న ఆ రోజు అయితే అయినా మమ్మల్ని లోటస్ వాళ్ళు పిలిచినారు వివోఎల్తో మాట్లాడారు తక్కువ ఎక్కువ అని అనకుండా వివోఎల్కి అందరికీ సమాన వేతనం ఇవ్వాలనే ఆకాంక్షతో మీరు మాకు 10,000 రూపాయల జీతం ప్రకటించినారు కానీ ఈ రోజు ప్రాజెక్టులో ఏం జరుగుతుందంటే తక్కువ సంఘాలు ఉన్నాయి మీకు జీతాలు ఇవ్వము మీరు మానేయండి అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే జగనన్న అటువంటి వివక్ష వ్యక్తి కాదు తప్పనిసరిగా మాకు న్యాయం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాము వివోఎల్కు ఇన్సూరెన్స్ ఎందుకంటే కరోనా టైంలో కూడా చాలా ఇబ్బంది పడి